చక్కని ఇంకొక చిన్న వైద్యం చెప్తున్నాను, చిన్న వైద్యం కాదు చాలా పెద్ద వైద్యం. చాలా మందికి అన్ని రకాల జబ్బులు వచ్చేది గ్యాస్ టబ్లు ఉంటే. స్టార్టింగ్లో గ్యాస్ టబ్లు అవుతుంది, గ్యాస్ టబ్లు ఉంటే 12 రోగాలు వస్తాయి మనిషికి, 12 రోగాలు వస్తాయి. ఈ 12 రోగాలు రాకుండా గ్యాస్ టబ్లకు అనేది మనం చెక్ మంది పెట్టుకుంటే, గ్యాస్ టబ్లు లేకుండా చూసుకుంటే ఏ రోగాలు రావని చక్కగా మీకు మూలికలు చూపిస్తాను, మూలికల పేరు చెప్తాను, చేసుకునే విధానం చెప్తాను, వాడే విధానం చెప్తాను. మూలికలు ఇది ఏనుగ పిల్లడి ఆకు అంటారు. ఏనుగ పిల్లడి ఆకు అంటారు. దీనంటే పిల్లడగాలు కాదు, ఏనుగ పిల్లడి అంటే ఆ ముళ్ళు ఇట్టుంటాయి. ఏనుగ పిల్లడి ఏనుగ పిల్లడి అంటే ఇట్టుంటుంది. ఈ ఆకు ఎప్పుడు దొరకదు, సంవత్సరంలో ఒక నెలనే ఉంటుంది, ఒక నెలనే దొరుకుతుంది ఏనుగ పిల్లడి. ఈ ఆకు ఉరిసింత అంటారు, ఉరిసింత ఆకు అంటారు దీన్ని. ఉరిసింత, ఉరిసింత అంటే అడవిలో ఉరిసింత అని భూమి మీద తీగ ఉంటుంది, చింత చెట్టు కాదు ఉరిసింత. ఈ ఆకు రక్తపుడుస, రక్తపుడుస అంటే తీగ ఉంటుంది, రక్తపుడుస ఆకు అంటారు దీన్ని. ఈ మూడు రకాల ఆకులు చేసుకునే విధానం చెప్తా వినండి. ఈ స్టవ్ వెలిగించుకున్నాం, ఆ తర్వాత బాల్య దీని మీద పెడుతున్నాం. బాల్యలో ఒక అర్ధ లీటర్ నీళ్ళు పోస్తున్నాం, ఒక అర్ధ లీటర్ పోసి అర్ధ లీటర్ నీళ్ళలో చక్కగా ఒక పిరికడు ఏనుగ పిల్లడి, ఒక పిరికడు ఉరిసింత, ఒక పిరికడు రక్తపుడుస, ఇవి వేసాం కదా మూడు వేసుకొని చిక్కగా దీంట్లో ముందు ఉడికించుకోవాలి. దీన్ని బాగా బాగా ఉడికించి ఉడికిన తర్వాత దీన్ని చక్కగా బాగా ఉడికి నీళ్ళలో రసం వచ్చిన తర్వాత దీన్ని పచ్చాకు దొరికితే పచ్చాకే చేసుకోవచ్చు, పచ్చి దొరకకపోతే ఒట్టి ఆరెంజ్ జీడ ఆరబెట్టుకుని ఆకే చేసుకోవచ్చు. ఈ ఆకులు మీరు డైరెక్ట్ ఆకు కావాలంటే కూడా మేము పంపిస్తాము, చేసుకునే విధానం చూపిస్తున్నాము. లేదంటే టానిక్ రసం ఉంటుంది, ఉడకబెట్టిన రసం పంపించమంటే కూడా పంపిస్తాము. ఎందుకంటే ఈ రసాన్ని చాలామందికి గ్యాస్ టబ్లతో ఇబ్బంది పడుతుంటారు, కడుపు నిండా కూడా అన్నం తినక సగం సగం అన్నం తిని నిద్రపోతుంటారు, గ్యాస్ టబ్లు అనేది పొట్ట ఉబ్బరంగా వచ్చి ఇబ్బంది పడుతుంటారు. ఈ గ్యాస్ టబ్లు అనేది ఈ వైద్యాన్ని ఉడకబెట్టుకొని నీళ్ళు తాగితే చక్కగా అన్నం అరిగి జీర్ణశక్తి అయ్యి ఫ్రీ మోషన్ వస్తుంది. ఈ మూడు దానిలో ఒక దాంట్లో ఏనుగ పిల్లడి అన్నం అరిగిస్తుంది, సునా ఉరిసింత అనేది మోషన్ ఫ్రీగా తెస్తుంది, రక్తపుడుస అనేది ఆయాసం లేకుండా పొట్ట ఉబ్బరం లేకుండా తీసేస్తుంది. ఈ మూడు మూలికల్లో మూడు గుణాలు ఉన్నాయి. ఎన్నో వీడియోలు తీసాం, ఆకులు చూపించాం, కానీ తయారు చేసే విధానం చూపించాలా? ఈ మూడు చెట్లలో ఎటువంటి గ్యాస్ టబ్లు రాదు, ఎటువంటి ఆరోగ్యంగా మనిషి ఇబ్బంది లేకుండా ఉంటాం. ఉడికించేది ఉడుకుతుంది, బాగా ఉడుకుతున్నాయి, ఉడికించాలి, బాగా ఉడికియాలి. బాగా ఉడికించాక డ్రై అయిపోవాలి. ఇది కూడా లోపల కొత్తిమీర కదా, కరివేపాకు నల్లగైనట్టు నల్ల కావాలి, ఉడికి 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 నల్లగైనాక ఆ నీళ్ళు ఉడగట్టుకొని ఫ్రిడ్జ్లో కానీ తర్వాత లేకుండా మంచి కుండలు కానీ పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఇది తాగేటప్పుడు పొద్దున మంగడుకుంటేనే ఆ బెల్లం పొడి పక్కన పెట్టుకోవాలి, ఈ రసం పోసుకొని బెల్లం వేసుకొని తాగాలి. ఈ మూడు చెట్లు చాలా పెద్ద వైద్యం. ఈ చెట్లలో మనిషికి అన్నం బాగా అరిగి జీర్ణశక్తి అయ్యి లోపల అనేది మోషన్ అనేది ఫ్రీగా వచ్చి చక్కగా ఆరోగ్యంగా గంపడి తిన్నా, చాట తిన్నా, కిరికడి తిన్నా, జీర్ణశక్తి అనేది పూర్వీక కాలంలో కుంభాకరణం అనేవాళ్ళు ఒకరు కూడా పడి సంకటి తినేవాళ్ళు, పడి కొరబియ్యం తినేవాళ్ళు, కేజీ మటన్ తినేవాళ్ళు, లీటర్ పాలు తాగేవాళ్ళు, పిసుకులు ఒక పడి పిసుకులు తినేవాళ్ళు. ఆ కాలంలో అంత జీర్ణశక్తి అయిందంటే మంచి మూలికలతో వాళ్ళు వైద్యం చేసుకొని ఆ మూలికల వైద్యంతో వైద్యం తిని ఆ జీర్ణశక్తి చేసుకొని బలంగా ఆరోగ్యంగా ఎటువంటి జబ్బులు లేకుండా బతికారు. ఈరోజు మనం ఎందుకంటే చిన్న అన్నం తినాలని అనుమానం పడతాం, నీళ్ళు తాగాలని అనుమానం పడతాం, ఏ దానికి అనుమానం పడతాం కాబట్టి మన అనుమానమే మనకు శత్రుతమైపోతుంది. అందుకోసం ఈ పూర్వీకుల వైద్యం మనము చక్కగా ఉపయోగించుకొని ఆరోగ్యంగా ఉండి గ్యాస్ టబ్లు లేకుండా, గ్యాస్ టబ్లు రాకుంటే ఎటువంటి రోగాలు మనకు రావని అందరికీ చెప్పుకుంటూ ఈ వైద్యం తయారు చేసేది వివరంగా మొత్తం చూపించాను, తయారు చేసేది వివరంగా ఉడకబెట్టాను. ఆ లిక్విడ్గా ఉంటుంది, పౌడర్గా ఉంటుంది కాబట్టి ఈ గ్యాస్ రాకుండా మనందరం ఉపయోగించుకుందామని. ఆదివాసీ వైద్యం అబద్ధం కాదు, మీరు ఒక నెల తింటేనే
మీకు తెలుస్తుంది నా వైద్య విలువ అనేది అందరు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.